వాగద్ధామివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిహి ఓం. తాళధారలు పంచధారలు అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఒకప్పుడు అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోవాలనుకున్నారు. తాళధార అంటే చీరిణీధార, తెల్లగా పాలు ఎలా వస్తాయో అలా వస్తాయి కొండలోంచి. పంచధారలు అంటారు, ఇవతల వైపు పడుతూ ఉంటాయి. అవి ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి దేవధార, ఒకటి చంద్రధార. ఈ ఐదు ధారలు కలిపి పడతాయి. ఈ కలిపి పడ్డ ధార ఏది ఉన్నదో అది, దాన్ని పాలధారని కలిపి మహాతీర్థమని పిలుస్తారు. మహత్శబ్దము వేశారు అంటే పరమోత్కృష్టమైనటువంటి తీర్థము. మజ్జనం అంటే మునగాలి. కనీసం అక్కడికెళ్ళి తల పెట్టి నీ శిరస్సు తడిసిపోయేటట్టుగా, ఒళ్ళు తెరిచేటట్టుగా స్నానం చేయి. ఇక మళ్ళీ మళ్ళీ అది వచ్చే అవకాశం కాదు, వేరొక చోట నీకు దొరకదు సుమా అని గుర్తు. అందుకుని ఏం చేస్తారట శ్రీశైలంలో అంటే, పాతాళ గంగాజల మజ్జన నిర్మలాంగా. లౌకిక స్నానం చేస్తే చెంబుతో నీళ్లు తీసి ఇలా పోసుకుంటాం. అసలు నిజానికి స్నానం అనకు మజ్జనమని పేరు. ఆ మాటే వేసేశారు సుప్రభాతంలో. మజ్జనం అంటే శిరస్సు మునిగిపోవాలి. అందుకని ముక్కు ఈ రెండు వేళ్లతో మూసి బాగా ఊపిరి తీసి అని ఇలా పట్టుకుని, పొడుగు వేళ్లతో చెవులు మూసి మూడు మాటలు తల ముంచి గురుక్కులిడి పైకి లేస్తారు. అది మజ్జనం. పాతాళ గంగాజల మజ్జన నిర్మలాంగాహ. ఆ పాతాళ గంగలో స్నానం చేస్తేట అంగప్రత్యంగములు నిర్మలమైపోయేట. ఎందుకంటే పాపములు దహించుకుపోయాయి. నిర్మలాంగాహ. ఆ భక్తులందరూ కూడా భస్మధారణ చేశారట. పైకొచ్చి మూడు రేఖలు పెట్టుకున్నారట. పాతాళ గంగాజల మజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫలభాగా. ఎందుకని దానికి భస్మ అని పేరు. కేవలము బూది అని కాదు, స్కందపురాణంలో బ్రహ్మోత్తరఖండమని ఉంది, అందులో ఈ భస్మ గురించి విశేషమైనటువంటి ప్రస్తావన చేస్తారు. భగవంతుణ్ణి మరిచినటువంటి కారణం చేత జీవుడు కోట్ల జన్మలు తిరుగుతాడు. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణము. ఏది లలాటమునందు ధరించిన కారణము చేత ఆజ్ఞాచక్రము ఇక్కడ ఉంటుంది, మనస్సు నిలబడుతుంది అక్కడ. మనసు నిలబడి బుద్ధిస్థానము పనిచేసి మళ్ళీ భగవంతుణ్ణి స్మరణలోకి తీసుకొచ్చి మనుష్య జన్మకు సార్థక్యాన్ని కల్పిస్తుందో దానికి భస్మ అని పేరు. దాన్ని భస్మ త్రిపుండ్ర మూడుగా అడ్డంగా ఇలా పెట్టుకుని, భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫల భాగాః గాయంతి దేవముని భక్త జనాభవంతం. హరహర మహాదేవ శంభో శంకర మల్లన్న చేదుకో అంటూ మెట్లెక్కి వస్తున్నారు భక్తులు. శివ నీకు వినపడలేదా మేలుకో. ఈ ఒక్క రెండు శ్లోకాలలో మాత్రమే పాతాళ గంగ వైభవాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, గంగ పేరు ఎత్తిన, గంగని స్మరించిన, గంగ 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 అని మూడు మాటలు అన్నా కూడా అంతే ఫలితం. గంగ అనుగ్రహిస్తుంది, పైగా అది త్రివేణీ సంగమం, భోగవతి పైకొస్తున్న స్థానం. అది మనసులో మీరు ఒక్కసారి ఊహించి అక్కడ స్నానం చేసి నిర్మలాంగాహ ఒళ్ళు తుడుచుకుని భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫలభాగాహ విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని శంకరుడి యొక్క నామములు చెప్తూ వస్తున్నటువంటి భక్తుల యొక్క గుంపులను స్మరించడం కూడా మల్లికార్జున స్మరణముతో సమానమే. అందుకని ఈ రెండు శ్లోకాలు ఇచ్చారిచ్చి, మిమ్మల్ని మేము ఎందుకు ఈ సుప్రభాతం చదవమంటున్నామో తెలుసా, అక్కడ చెప్పారు రహస్యం. శ్రీమల్లికార్జున మహేశ్వర సుప్రభాత స్తోత్రం పఠంతి భిబియే మనుజా ప్రభాతే. ఎవరైతే ప్రతిరోజు ప్రభాతకాలమునందు ఈ మల్లికార్జునుని యొక్క సుప్రభాతమును చదువుతున్నారో వాళ్ళు ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందుతారు. ఎందుకని, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. భగవన్ నామమును పలకడం చేత భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అన్నది వ్యవస్థీకృతమైన సిద్ధాంతం. అందులో కలవు నామసంకీర్తన. ఈ యుగంలో నామసంకీర్తనం కన్నా గొప్పది లేదు. శ్రీశైల సుప్రభాతంలో ఉన్నదంతా నామసంకీర్తనమే. ప్రతిరోజు ప్రభాతకాలంలో శ్రీశైల సుప్రభాతాన్ని పలిగిన వాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషము కలిగి పాపములు భంజింపబడి సమస్త సుఖములు కలుగుతాయనడంలో
అనుమానం ఎందుకు ఉండాలి? అందుకే శ్రీమల్లికార్జున మహేశ్వర సుప్రభాత స్తోత్రం పఠంతి బివ్యే మనుజా ప్రభాతే తే సర్వ సౌఖ్యమనుభూయ పరానమాప్యం శ్రీశాంభవం పదమమాప్యముదం లభంతే. సింభుదేవుని యొక్క లోకం అంటే వాడు శరీర పతనానంతరము కైలాసమును పొందడానికి కావలసినటువంటి మానసికమైన అధ్యవసాయమును కూడా పొందుతాడు. చదవగా చదవగా చెప్పగా చెప్పగా ఎప్పుడో అప్పుడు ప్రశ్నిస్తుంది, ఏమండి ఈ సుప్రభాతం ఎందుకండి ఇలా ఉంది అని అడుగుతాడా? అడగడా. అడిగిన తర్వాత నామాల యొక్క వైభవాన్ని తెలుసుకుంటాడు. ఆ నామాలు చెప్తున్నప్పుడు పారవస్యం పెరుగుతుంది, శివుడికి తనకి ఉన్న అనుబంధం తెలుస్తుంది. ఆ శివుడు వినా నాకేం అక్కర్లేదని శివుడి పాదములు పట్టుకుంటాడు. పట్టుకున్న కారణము చేత చిట్ట చివరికి శివుని ఎందే ఐక్యమవుతాడు. యమునందు సుఖములను దగ్గర నుంచి చిట్ట చివర కైవల్య ప్రాప్తి వరకు ఇవ్వగలిగినటువంటి సారము ఈ సుప్రభాతమునందు నిక్షేపింపబడినది. అందుకని నువ్వు ప్రతి ప్రభాతకాలమునందు ఈ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతాన్ని చదవడం అలవాటు చేసుకో. అయితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, మల్లికార్జున సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం అని ప్రస్తావించినప్పుడు కేవలము శివుడంటే త్రిమూర్తులలో ఒకడన్న భావన చేసి ఇతరుల యందు భేదభావన పెట్టుకోవద్దు. అందుకే సృష్టం తదే జగదే తదశేషమీశ రక్షా విధిశ్చ తవకీన సంహార శక్తిరిపి శంకర కింకరీతే శ్రీశైల శేఖర విభో తవ సుప్రభాతం ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. లోకములను సృష్టి చేసినవాడు, నిలబెట్టినవాడు, ప్రళయమునందు కలిపేటటువంటి వాడు, మూడు మూర్తులుగా ఉండి చిట్ట చివరికి ఒక్కటిగా భాషించేవాడు ఆ శంకరుడు సుమా. తప్ప శంకరుడంటే శంకరుడే, మిగిలిన వారికన్నా భిన్నమన్న భావన పొందవద్దు. అంత విశాల హృదయంతో మాట్లాడి తత్వమును తత్వముగా ఆవిష్కరించినటువంటి సారవంతమైన సుప్రభాతము మల్లికార్జున సుప్రభాతం. అలా మీరు మొదలెట్టారనుకోండి, మల్లికార్జునుని లే అనగా 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 ఎక్కడో అక్కడ ఆయన నిద్ర లేచాడన్న భావన మీకు కలుగుతుందా? కలగదా? ఆయన నిద్ర లేచినప్పుడు మీరు ఎలా కనిపించాలి ఆయన మీకని మొట్టమొదట అడిగారు మీరు. కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఆ పార్వతీ పరమేశ్వరులు ఒండ్రుల సమాగమ స్వరూపం కావాలని అడిగారు. అలాగే ఆయన ప్రత్యక్షం అయ్యాడని మానసికమైన అనుభూతి. అందుకే నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరా శ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమ శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. అదొక గొప్ప పరవశం. ఆ ఎదురుగుండ తెర తీయగానే లింగం కనపడగానే ఏ భావన అంటే పీఠం అంబమయం సర్వం శివలింగ ఇష్టహిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు వేదాంత డిండిమల్లో శంకర భగవత్పాదులు. పీఠమే భ్రమరాంబ, చిన్మయమే శివలింగము, ఇద్దరు విడివడకుండా కలిసి ఉన్నారు ఉన్నారు కాబట్టి నమ శివాభ్యాం నవయవ్వనభ్యాం. వాళ్ళు కాలాతీతులు, వాళ్ళ జుత్తు తెల్లబడదు, వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎందుకనంటే సూర్యచంద్రుల కదలిక యందు లోకములన్నీ కూడా వృద్ధాప్యమును పొందుతాయి. సూర్యచంద్రులు ఇద్దరు, వాళ్ళకి నేత్రములు, ఆ తల్లికి చెవికి కుండలములు, కాబట్టి వాళ్ళని ఎందుకు ప్రభావితం చేస్తారు వాళ్ళు? వాళ్ళు కాలమునకు లొంగేవాళ్ళు గారు కాబట్టి ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. నవయవ్వనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం ఒకరినొకరు గాఢముగా కౌగులించుకుని దర్శనమిచ్చారు. ఏమిటి దాని అర్థం అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే దాని యందు ఒక స్పష్టత ఉంటుంది. ప్రకృతి పురుషులు వేరైపోయారనుకోండి అగమ్య గోచరం అయిపోతుంది. పాలు ఉండి తెల్లతనం లేకపోతే అవి పాలని ఎవరనరు, పువ్వు ఉండి సువాసన లేకపోతే అది పువ్వని ఎవరూ తెలుసుకోరు, వాహనం ఉండి వేగం లేకపోతే దాన్ని వాహనమని అంగీకరించరు, చంద్రుడు ఉండి కాంతి లేకపోతే అది చంద్రుడు అనరు. రెండు కలిసి ఉన్నప్పుడే అది కౌగిలింత అని ప్రతిపాదన. అందుకని నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరా శ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. వృషభకేతనంతో ఉంటాడు, వృషభం అంటే ధర్మం. అందుకే రుద్రుడు అని పేరు.
రుద్రుడు అంటే కోపంగా ఉంటాడని కాదు దాని అర్థం. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః అని. వేదమంత్రముల చేత ధర్మమేది అన్నది చెప్పి ఆ ధర్మమును పాటించాలన్న అనురక్తి కల్పించేవాడెవరో ఆయనని రుద్రుడని పిలుస్తారు. అది ఎదురుగుండా నంది వాహనంగా ఉంటుంది. అందుకని వృషభ కేతనంతో ఉంటాడు, వృషభాన్ని వాహనంగా పొంది ఉంటాడు. కాబట్టి అటువంటి స్వరూపము కలిగినటువంటి వాడా నీకు నమస్కారం. అయితే మల్లికార్జున సుప్రభాతంలో ఉన్న విచిత్రం ఏమిటంటే సుప్రభాతం తర్వాత స్తుతి పాఠం ఉంటుంది, స్తోత్రం ఉంటుంది, తర్వాత ప్రపత్తి. ప్రపత్తి అంటే శరణాగతి. స్తుతి పాఠం ఉండడం వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? మీకు ఎప్పుడైనా చాలా ప్రేమ కలిగిన వాళ్ళని చూడాలి చూడాలి చూడాలని మీకు అనిపించింది అనుకోండి, వాళ్ళు మీకు కనపడ్డారు అనుకోండి, మీరేం మాట్లాడతారు? మీ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏమండి మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అండి, ఎందుకు ఇష్టమో తెలుసా అండి అని చెప్పి ఆయన వలన మీరు ఏ ప్రయోజనములు పొందారో, ఆయన వలన మీరు ఎలా ప్రభావితులయ్యారో చెప్తారు. మీ పాట వింటుంటే నేను కష్టాలన్నీ మరిచిపోతానండి, అన్ని వేల పాటలు ఎలా పాడారండి, నిజంగా పాట పాడుతుంటే మీరు ఆ సన్నివేశంలో లీనమైపోతారండి, ఆ పాట మీరు ఎంత బాగా పాడారండి అని ఆయన వైభవాన్ని మీరు స్తుతిస్తున్నప్పుడు మీకు సంతోషం, ఆ కీర్తన యందు సంతోషం. మీ సంతోషము ఉద్భుతమైందని చెప్పడానికి ప్రపత్తిని చెప్పకుండా స్తుతి పాఠాన్ని తీసుకొచ్చారు. అందుకే అది శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం స మదం స మదాసు రనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం రుడాణీపతిం శ్రీ గిరీశం హృదాభావయామి అని చెప్తూ శివానందలహరిలోంచి మూడు శ్లోకాల్ని అక్కడ తీసుకున్నారు. భృంగిచ్ఛానటనుత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధమాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శ్రీశైలం వదిలి వెళ్ళిపోతున్నావని నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు, నీతో తీసుకెళ్ళిపోవచ్చుట భ్రమరాంబ మల్లికార్జునుల్ని. ఎలా తీసుకెళ్ళిపోతావు అంటే శంకర భగవత్పాదులు ఒక విచిత్రం చెప్పారు. ఎలా తీసుకెడతావు అంటే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. మీ ఆవిడ తుమ్మెద భ్రమరాంబ, ఆవిడ తుమ్మిదైతే ఈయన మగ తుమ్మెద, ఇద్దరూ తుమ్మెదలే. మరి ఆవిడ భార్య తుమ్మిదైతే ఆయన ఏమవ్వాలి? ఆయనే ఆయన తుమ్మెదే అవ్వాలి. ఆవిడ నల్ల తుమ్మెద, ఎందుకంటే నారాయణి నల్లగా ఉంటుంది. ఈయన సీతవపుహు తెల్ల తుమ్మెద. తెల్ల తుమ్మెద నల్ల తుమ్మెద కలిసి తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికి తిరుగుతాయి? తుమ్మెదకి రసగ్రాహి సారగ్రాహి అని పేరు. అది ఎక్కడ మకరందం బాగా ఉంటే అక్కడ తాగుతుంది. ఏ తుమ్మెద అలా తాగుతుంది? తేనె తాగడానికి అలవాటు పెట్టిన తుమ్మెద అలా తాగుతుంది. ఈ రెండు తుమ్మెదలు ఏం తాగుతాయి? భక్తి అన్న మకరందం ఎక్కడుంటే అక్కడ తాగుతాయి. భక్తి అన్న మకరందం ఎక్కడుంటుంది? మనస్సు అనబడేటటువంటి తామర పువ్వులో ఉంటుంది. నా మనసన్న తామర పువ్వులో భక్తి నిండిపోయింది అనుకోండి, అక్కడ చప్పుడు చేస్తూ ఉంటారు, అవి వచ్చి ఇక్కడ వాలితే ఇక్కడ మకరందం పూర్తవదు. అవి తాగిన కొద్దీ ఊరుతూ ఉంటుంది, ఊరిన కొద్దీ తాగుతూ ఉంటాయి. తాగుతున్నప్పుడు చప్పుడు చేయవు, నిశ్శబ్దంగా నల్ల తుమ్మెద తెల్ల తుమ్మెద ఇక్కడే కూర్చుంటాయి. నేను వెళ్ళిపోయాను, నాతో వచ్చేసాయి. నేను కాదు, మీలాంటి భక్తుల విషయంలో. కాబట్టి తెలుసుకోవలసింది ఏమిటి? ఎప్పుడూ కొండ విడిచిపెట్టనివ్వండి, కొండ విడిచిపెట్టేటట్టు చేసి తీసుకెళ్ళగలిగిన శక్తి భక్తుడికి ఉన్నది ఒక్క శ్రీశైలమునంది. భృంగిచ్చానటనుత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు, అందుకని చల్లటివాడు. మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. బాహ్యనేత్రం మనకు కనపడదు, కానీ నిజంగా శ్రీశైలంలో అంతరాలయం దగ్గరికి వెళ్ళి నిలబడ్డామంటే మాటలు ఏమిటండి? శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సంవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూఢస్స కరుణనయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. దేవతా సార్వభౌముడు,
ఆయన ఆజ్ఞల కోసం దేవతలందరూ ఇలా చేతులు కట్టుకుని నిలబడతారట. శ్రీశైలే స్వర్ణశృంగే, ఆ యోగ దృష్టి ఉన్న వాళ్ళకి ఈ పర్వతాలన్నీ బంగారు రంగుల్లో కనపడతాయట. స్వర్ణశృంగే మణికణ రచితే కల్పవృక్షాళిశీతే, కల్పవృక్షములతో కూడుకుని ఉండి మణులతో కూడుకున్నటువంటి వేదిక మీద ఆ మల్లికార్జున లింగము ఏది ఉందో అది ప్రభలతో వెలిగిపోతూ ఉంటుందట. దేవతా సార్వభౌముడవైనటువంటి మల్లికార్జున నీ మ్రోలకొచ్చి ఇలా నిలబడాలంటే కోట్ల జన్మల తర్వాత కలిగినటువంటి అదృష్టం. నీ గురించి మాట్లాడడం అంటే కోట్ల కోట్ల జన్మల తర్వాత కలిగిన సౌభాగ్యం. నీ గురించి చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత కలిగేటటువంటి అనుగ్రహం. కాబట్టి అంత గొప్పవాడివి. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శంకర భగవత్పాదులు కొండ మీదకి వచ్చినప్పుడు తెల్ల మద్ది చెట్టు నల్లుకున్న మల్లెతీగ ఆయనకి కనపడింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ మల్లికార్జునలింగ వైభవం గురించి ప్రస్తుతి చేశారు ఆయన. ఎప్పుడు మల్లెపూల చేత అలంకృతమైనటువంటి శివలింగం. సంధ్యారంభ విజృంభితం, మహానుభావుడు ఆయన ఎప్పుడు విజృంభిస్తాట, రెండు సంధ్యలలో విజృంభిస్తూ ఉంటాట. ప్రతి సంధ్యలో విజృంభించే లక్షణం ఉన్నవాడు. సంధ్య అంటే ఏమిటి? రాత్రి విడిపోయి పగలొస్తోందనుకోండి, పూర్వ సంధ్య. మధ్యాహ్నం మాధ్యాన్మిక సంధ్య. సాయంకాలం వెలుతురు వెళ్ళి చీకటి వస్తోందనుకోండి, ఉత్తర సంధ్య. నిజానికి ఇక్కడ సంధ్యలు ఉంటాయి. ఏమిటి సంధ్యలు? ఊపిరి తీసి నేను విడిచిపెట్టుతున్నాను అనుకోండి, ఒక సంధ్య. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తీస్తున్నాను అనుకోండి, ఒక సంధ్య. అనేక సంధ్యలు తిరుగుతుంటాయి. ఈ సంధ్యల మధ్యలో విజృంభిస్తూ ఉంటాడు, తాండవం చేస్తూ. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, ఊపిరి తీసి వాక్య నిర్మాణం చేసేసిన తర్వాత ఇక్కడ ఆయన విజృంభిస్తూ ఉంటాడు. ఆ విజృంభించిన దాన్ని వాక్యాల్లో పొదగడానికి నేను మళ్ళీ ఊపిరి తీసి మళ్ళీ వాక్య నిర్మాణం చేస్తూ ఉంటాను. సంధ్యల యందు విజృంభించే లక్షణం ఉన్నవాడు. అది శంకరుని యొక్క గొప్పతనం. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం, వేదముల చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు మాత్రమే ప్రతిపాదింపబడేటటువంటి వాడు. అసలు మాంసచిక్షు చేత చూడడానికి వీలు కానివాడు. మన అదృష్టం ఏమిటంటే ఈ యుగంలో ప్రత్యేకించి శ్రీశైల క్షేత్రంలో అంతటి మహానుభావుడు ఈ చేత్తో ఇలా ముట్టుకుంటే నా అరచేతిలోకి ఇమిడిపోయేటంత వాడైపోయి నేను ఇలా అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడిని నా అరిచేత్తో ఇలా అంటే ముట్టుకోగలిగినంత ఒదిగిపోయాడు. ముట్టుకుని చెంబుడు నీళ్లు పోయడానికి అధికారం ఇచ్చాడు, విభూతి పెట్టడానికి అధికారం ఇచ్చాడు, నా తల కొట్టుకోవడానికి అధికారం ఇచ్చాడు. ఏం అదృష్టం శ్రీశైలానికి దగ్గరలో మనం ఉన్నందుకు. అది శ్రీశైల వైభవం, అది మల్లికార్జున వైభవం. అది చెప్తూ భ్రమరాంబాష్టకం అని శంకరాచార్యులు వారు సంస్కృతంలో చేశారు. అందులో ఉంచి కొన్ని శ్లోకాలు తీసుకుని ప్రపత్తిలోకి వచ్చే ముందు కలుపుతారు. కలుపుతూ అంటారు, కస్తూరీతిల కంచితిందు విలసత్ప్రోద్భాసి పాలస్థలిం కర్పూరద్రవమిశ్రచూర్ణ కదిరామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినిం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రిక్షణం రాజీవ ప్రభవాదిదేవముకుటై రాజత్పదాంభూరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాదధృతపాలితత్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనల సద్గంధర్వకన్యావృతాం దీనానామతి వేలభాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ మూడు శ్లోకాలు శంకర భగవత్పాదాచార్య కృతమైన భ్రమరాంబాష్టకంలోంచి తీశారు. నేను అందుకే మీకు మొదటి రోజున మనవి చేశా, మల్లికార్జున సుప్రభాతానికి ఒక గొప్ప వైభవం ఉంది. అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఆయా సందర్భాలకి అనుగుణంగా ఏవేవి తీసి కలిపితే అందం వస్తుందో అలా కలిపారు. కేవలం చల్లచామంతులతో దండకట్టారనుకోండి అందమే, కేవలం కనకాంబరాలతో దండకట్టారనుకోండి అందమే, కానీ కాసిని తెల్లచామంతులేసి ఆ పైన కనకాంబరాలు వేసి ఆ పైన పచ్చచామంతులేసి ఆ పైన ధవనం వేసి ఇటు పక్కన తులసి వేసి
దండ కట్టి కింద పెద్ద గుచ్చం పెట్టి దండ తీసుకొచ్చారనుకోండి, ఇన్ని రంగుల పువ్వులతో కట్టిన మాల ఎంత అందంగా ఉంటుందో, అంత సారవంతమైన శ్లోకములను సందర్భోచితంగా గుదిగుచ్చి తయారు చేసినటువంటి సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం. అందుకే దాంట్లో అంత వైభవం. ఆ తల్లి గురించి చెప్తూ, ఆమెట తాంబూల చర్మణం చేస్తుంటే దిగ్దిగంతములు ఆ వాసన వ్యాపిస్తూ ఉంటుందిటే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ప్రతి విషయానికి ఫలశ్రుతి చెప్పారు. కానీ ఆయన ఫలశ్రుతి చెప్పనిది దేనికి అంటే అమ్మవారు నవిలే తాంబూలానికి. ఎందుకనంటే దానికి చెప్పడం నా వల్ల కాదని అంతటి మహానుభావుడు చేతులెత్తేశారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాకేంద్రోపేంద్రో శిశిశిద కర్పూరశకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల శకలాహ అన్నారు. శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడవడానికి, సుబ్రహ్మణ్యుడు నిత్యబ్రహ్మచారి కావడానికి ఉపేంద్రుడు అంటే విష్ణువు, అలాగే దేవేంద్రుడు స్వర్గలోకాధిపత్యం పొందడానికి కారణం ఏమిటంటే అమ్మవారి దగ్గరికి పిల్లల్లా వచ్చి కూర్చుని ఆమె తాంబూల చర్వణం చేస్తుంటే ఆమె నోటిలో ఉన్న పిడచలను ఒట్లో పెట్టించుకున్నారట. చిన్నతనంలో చూడండి, అమ్మ తాంబూలం ఇసుకు నవ్వులుతుంటే మనం వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తే అమ్మ నవ్వులుతున్న తాంబూలపు ముద్ద తీసి నోట్లో పెడుతుంది. అలా పరదేవత వాళ్ళ నోట్లో పెడితే శ్రీ మహావిష్ణువు అంత గొప్పవాడయ్యాడు, సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి అయ్యాడు, ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అయ్యాడు. అంత గొప్ప తాంబూల చర్వణానికి అమ్మ నేను ఫలశ్రుతి ఏం చెప్పానని శంకర భగవత్పాదులు చెప్పలేరు అసలు. అటువంటి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది ఇక్కడ. పైగా స్పష్టంగా కనపడేటట్టుగా లోలాపంగ తరంగ తైరిచ కృపాసారైర్ణతానందిని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నవాడు ఉంటాడా అని కళ్ళు ఇలా తిప్పి చూస్తూ ఉంటుంది ఈ మూల నుంచి ఈ మూలకి. నతానందిని ఎవరు తల ఉంచారో వాడిని ఆనందింపజేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి, అటువంటి శ్రీశైల సుప్రభాతం, అటువంటి ప్రపత్తి, ఆ తల్లి మమ్ము రక్షించుగాక, ఎన్ని శ్లోకాలు అవన్నీ. నిజానికి నేను సుప్రభాతం, ప్రపత్తి, స్తుతిపాఠం, మంగళాశాసనం వీటిల్లో ఉన్నటువంటి శ్లోకాలు, అందులో నామాలు ఎక్కడ మూడేశారు, వాటిలో ఉన్న అందమేమిటి, ఆ వైభవమేమిటి, ప్రతి శ్లోకాన్ని చెప్పాలి అంటే సాధ్యమయ్యే విషయమా? ఇన్ని రోజులు పడుతుంది. కానీ విహంగ వీక్షణంగా మల్లికార్జున సుప్రభాత వైభవాన్ని ప్రస్తావన చేయడం వరకే నా సంతోషం. అందుకే ప్రపత్తి, ప్రపత్తి అంటే శరణాగతి, ఏమీ తెలియక్కర్లా, ఆయన పాదములు పట్టుకుంటే చాలు. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం స మదం స మదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సంబ శివం నతపాపహరం అని స్తుతి పాఠంలో చెప్పినట్టే చివరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభో జంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిద్వంద్వ బంధు జయ 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 జన్మస్తేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మం ప్రసన్నాం మధుముఖం వల్గదపంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సర్వభౌమ కురంగపాణి కరుణావలోకసురోత్తమశ్చంద్రకళావతం సహ మధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని సంధ్యారంభ విజృంభితం అవి చెప్తారు అప్పుడు. ఏమిటి దాని అర్థం అంటే ప్రతి శ్లోకములోనూ చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్తారు, నీ చేత నేను పరిపాలింపబడేదనుగాక, శరణాగతి, నేను నా ప్రయత్నం చేసి నిన్ను పట్టుకోలేను, నా మనసు లొంగట్లేదు,